ఇద్దరు మాట్లాడుకున్నాం. ఓకే, మీరు టెన్షన్ పడకండి, ఆయన ఒప్పుకో, ఇద్దరు ఒకరికొకరు ఒప్పుకున్నాం అన్నారు సార్. రైట్, ఓటరాజు జరగాలంటే గౌరవప్రదమైన పొత్తు ఉండాలి, దాంతోపాటు పవర్ షేరింగ్ విషయంలో కూడా క్లారిటీ ఉండాలి. ఈ పవర్ షేరింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, దానిలో నో సెకండ్ థాట్ అని చెప్పి లోకేష్ గారు అన్న మాటని కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. దానిలో నేను ఎక్కడ అపోజ్ చేయలేదు, కానీ మీ ఇష్టం వచ్చినట్లు ఓట్లు, ఐ మీన్ సీట్లు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే ఊరుకునేది లేదు, నా మీద కూడా ఒత్తిడి ఉంది కాబట్టి మేము ప్రకటించేస్తున్నాం, మీరు మేము అసలు తగ్గేదే లే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు, ఆయన కూడా మీ సామాజిక వర్గమే, పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం, ఆయన ఒకటి చెప్పారు, ఒక సూచన, ఎప్పుడూ కూడా ఆయన సెటైరిక్గా ట్వీట్లు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గురించి, కానీ నిన్న ఏదో కాస్త సోదరభావంతో ఒక ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ ప్లే చేయండి. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే బాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయనకి ఏదో సూచన ఇచ్చే ప్రయత్నం చేశారు. సార్ ఇక్కడ నేను దానికి రిప్లై కూడా ఇచ్చాను, నేను ఇమీడియట్ గా నేను రిప్లై కూడా ఇచ్చాను ఆ ట్వీట్ కి. నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే సార్, మహాభారతంలో పొత్తు ధర్మాన్ని పాటించిన వాడు ధృతరాష్ట్రుడు, సారీ ధర్మం తెలియని ధర్మాన్ని పాటించిన వాడు ధృతరాష్ట్రుడు, అసలు ధర్మమే తెలియని వాడు దుర్యోధనుడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ధర్మం పాటించిన వాడు అంటే ధర్మం తెలుసు, ఎప్పటికప్పుడు పాటిస్తారు ప్రజలకు వస్తే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ధర్మం తెలుసా? ఇప్పుడు ధర్మం తెలియని వ్యక్తి కంటే ధర్మం పాటించిన వాడు కొంచెం బెటర్ కదా సార్? అదే కదా మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పొత్తు వెళ్ళడం కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు పాటించడం కానీ మన ప్రెజర్ తీసుకొచ్చి ఆ పరిస్థితులను తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజలు ధర్మాన్ని పాటించేటట్టు చేయగలం అనేది నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి. ఇంకేత ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి ధర్మమే తెలియదని ఆరోపణలు ఉన్నాయి, దాని అంబటి రాంబాబు గారు సమాధానం చెప్పాలి. ధర్మమే తెలియని వ్యక్తి కంటే ధర్మం పాటించని వ్యక్తి కొంత బెటరే కదా సార్, గుట్టి కంటే నెల మేలు అన్నట్ట. రెండోది ఇంకొక విషయం సార్, తెలియని వాడు కంటే పాటించని వాడు గ్రేటా? అలా కాదు సార్, ధర్మమే తెలియని వాడు చాలా ప్రమాదకరం సార్, ధర్మమే తెలియని వాడు ఏంటంటే రాక్షసం అంటారు. రైట్ అండి, తెలియకపోవడం కంటే పాటించిన వాళ్ళు ఇంకా ప్రమాదకరం కదా? కరెక్ట్ కాదండి, అలా కరెక్ట్, పాటించకపోయినాడు ఎవరైనా ప్రమాదమే, ధర్మం తెలిసింది పాటించిన వాడు ఎందుకు పాటించడు? మనం ఆడ వెనకాల నడిస్తే ధర్మం పాటించడండి ఖచ్చితంగా. నేను మొన్న కూడా చెప్పా, చంద్రబాబు నాయుడు సమ స్థాయిలో నడిచే స్థాయిలో మనం సీట్లు తెచ్చుకుంటే ముక్కుతో ఆడేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ధర్మాన్ని పాటించేటే చేయగలడండి పవన్ కళ్యాణ్, రైట్? ఖచ్చితంగా చేయగలడం. రైట్ అండి, శాంతి ప్రసాద్ గారు స్పందిస్తారు. శాంతి ప్రసాద్ సార్, చెప్పండి. అంబటి రాంబాబు గారు కానీ, పేసి నాని గారు కానీ, ఏదో పురసాల కన్నబాబు గారు కానీ, ఇటార్జ రాజా గారు కానీ అందరూ కాపు నాయకులు ఉన్నారు కదా, వీళ్ళు కులం కోసం ఏం చేశారు? లేదు, మీ కులం కోసం కాదు పార్టీ కోసం అంటే వాళ్ళు మంత్రి పదవుల ద్వారా తమ కులానికి ఏం చేశారు, తమ రాష్ట్రానికి ఏం చేశారు, తమ సామాజిక వర్గానికి ఏం చేశారు, తమ నియోజకవర్గానికి ఏం చేశారు అన్నది బహిరంగ డిబేట్ కి రమ్మన్నది మనం అందరూ వెళ్దాం. ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా వెనకాల నడుస్తాం. వాళ్ళ కులానికి చేరు, వాళ్ళ సామాజిక వర్గానికి చేరు, వాళ్ళ ప్రాంతానికి నియోజకవర్గానికి చేరు, వాళ్ళ రాష్ట్రానికి చేరు, వాళ్ళ చేస్తూ వాళ్ళకి అసలు వాళ్ళ పేషీలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? వాళ్ళకి నోట్ షీట్ కి నోట్ ఫైల్ కి తేడా ఏదో తెలుసా? నాకు తెలియదు సార్. కేవలం పవన్ కళ్యాణ్ ని కులాన్ని తిట్టడానికి సార్, ఒకటి తెలుసుకోవాలి సార్, అంబటి రాంబాబు ఇప్పుడు షర్మిలా రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ ని కాపు కులంతో తిప్పిస్తున్నాడు. మరి షర్మిలా రెడ్డి గారిని షర్మిలా రెడ్డి గారు అయితే రెడ్డి కులంతో తిప్పించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో బ్రాహ్మణు షర్మిలా శర్మ గారు అయితే శర్మలతో తిప్పించాలి కదా, మరి తిట్టించలేదే? రైట్, దాని శాంతి ప్రసాద్ గారు రియాక్ట్ అవుతారు. శాంతి ప్రసాద్ గారు, సత్యం గారు చెప్పిన దాని మీద ఏదైనా రియాక్ట్ అవుతారా మీరు? నేను అడగిన ప్రశ్న మిమ్మల్ని. సత్యం గారు చెప్పిన దాంట్లో నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు స్పష్టతంగానే మాట్లాడతాడు. ఆయన చెప్పిన దాంతో ఏకీపిస్తున్నారు మీరు? ఏ అంశమో చెప్పండి. చాలా అంశాలు మాట్లాడారు కదా, గౌరవప్రదమైన పొత్తు అంటే 70 సీట్లు, ఆ 70 సీట్లు ఇస్తేనే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందని కరాఖండిగా ఆయన చెప్పేస్తున్నారు సత్యం గారు. మా జనసేన జనసేన ఆలోచన ఎట్లా ఉన్నా చెప్తానండి, మాకు 80 స్థానాల్లో పోటీకి నిలబెట్టగల అభ్యర్థులు ఉన్నారు. 60 స్థానాల్లో పక్కాగా గెలుపు కోసం ప్రయత్నం చేశారు. అంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ సార్, ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళేనా సార్? ఇప్పుడు ఈ ప్రశ్న అసంబద్ధమైన ప్రశ్న. అసంబద్ధమే ఉంది సార్, ఇప్పుడు పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి టికెట్లు ఇస్తే. మేము మా పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టిన తర్వాత, మా గుర్తు మీద నిలబెట్టిన తర్వాత వాడు మావాడవుతాడు కానీ వాడు ఎక్క ఆ లెక్కకొస్తే ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే జగన్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? పక్క పార్టీ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఏ ఎన్నికల గుర్తు మీద గెలిచారనే దాన్ని బట్టే ఉంటుంది. సో మీరు ఎక్కడికి దాన్ని వదిలేస్తే వదిలేమంటే వదిలేస్తాను.
వదిలేయాలి, ఎందుకంటే అది అసంబద్ధమైన ప్రశ్న. అలాగే సార్, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమందిని ఈ పార్టీలో జాయిన్ చేసి అప్పుడు వీళ్ళకి టికెట్లు ఇస్తారట, మరి అది ఎంతవరకు కరెక్ట్? అందుకనే నిన్న పవన్ కళ్యాణ్ గారు చిన్న మాట వదిలాడు. చెప్పండి. నాకు రాజకీయం అంటే ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా, ఎదుటివాడి ఎత్తులు కుయ్యక్తులు మాకు తెలియదు అనుకుంటున్నారా అన్న మాట కూడా అన్నాడు. మీకు ఆ బదాల మధ్యలో ఉన్న అర్థాలు మీరు తెలుసుకోలేకపోతే ఇట్లాంటి ప్రశ్నలే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు తత్వం ఇచ్చినటువంటి జరగదు. పవన్ కళ్యాణ్ గారు ఇందా అక్షసత్యంగా చెప్పినట్లుగా సమానంగా నడుస్తున్నాం మేము. ఎవడ వెనకాలలేం, భుజం భుజం కలిపి నడుస్తున్నాం. రేపు భుజం భుజం కలిపి పవన్ కళ్యాణ్ గారు నిన్న రెండు ప్రకటనలు చేశారు. మీరు ఆ రెండు ప్రకటనల గురించి అసలు మీరు మాట్లాడుతున్నారు. ఒకటి కామన్ మినిమం ప్రోగ్రామ్, అది ప్రభుత్వ పరంగా చేయాల్సిన పని. రెండోది కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్, రాజకీయ పార్టీలుగా చేసే పని. ఈ కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ అనేది చాలా కీలకంగా పోతుంది. అది బహుశా ఏ మీడియా కూడా దాని మీద దృష్టి పెడతలా. ఆయన భవిష్యత్తులో 1/3 సీట్లు తగ్గకుండా మేము ఉంటాం. 1/3 అంటే 1/3 కన్ఫైన్ అవుతామని కాదు, బెంచ్ మార్క్ 1/3 కిందకు దిగే ప్రసక్తే లేదు. పైకి అది 1/2 కూడా అవ్వచ్చు, లేదా ఇక పెరగచ్చు. కాబట్టి సమానంగా నడుస్తున్నాం, భుజం భుజం కలిసి నడుస్తున్నాం.